శ్రీ బాలాజీ స్కిన్ అండ్ డిఎన్టీ జనరల్ హాస్పిటల్ ప్రతిరోజు అన్ని రకాల చర్మ వ్యాధులకు జుట్టు సమస్యలకు చర్మ సౌందర్యానికి అత్యాధునిక పద్ధతిలో అపారమైన అనుభవం గల స్కిన్ స్పెషలిస్టులచే వైద్యం అందించబడును. ఈఎన్టీ విభాగంలో ప్రతిరోజు అన్ని రకాల చెవి ముక్కు గొంతు సమస్యలకు ఆపరేషన్లు ప్రతిరోజు చేయబడును. సంప్రదించండి శ్రీ బాలాజీ స్కిన్ అండ్ డిఎన్టీ జనరల్ హాస్పిటల్, మెయిన్ రోడ్, మీనానగర్, యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆలేరు బీరప్పగూడి వద్ద పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు జోక్యం చేసుకుని నాయకులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించి తహసీల్దార్ గణేష్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా కాలంగా పేదలకు నివాసాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల పట్టణ కార్యదర్శులు చౌడబోయిన కనకయ్య, గొట్టిపాముల శ్రీనివాస్ రాజు, చౌడబోయిన పరశురాములు, తెడ్డు ఆంజనేయులు, మాటూరి జనమ్మ, సరళ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరప్పగుడి దగ్గర 20 ఎకరాలు ఉంది, అవిటిపైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చిలుకనగర్ దగ్గర ఇండ్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారో ఆ నిర్మించినవి అర్హులైన పేదలకు పంచాలనేది సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంతమంది వచ్చామో ఎందరం ఉన్నామో అనేది కాకుండా ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం జరగాలని ఈనాడు ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. ఇది ఎవరి మీనో వ్యతిరేక సామాజిక కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, రైతాంగ కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, మీ తల్లిదండ్రులు బాగా చదివిస్తే చదువుకొని ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళే, దయచేసి మీరందరూ కూడా మాకు కోఆపరేషన్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ విధంగా ఈనాడు మాకు తహసీల్దార్ గారు గారా, కలెక్టర్ గారా, ఆర్డీఓ గారు గారు మాకు మాటిచ్చేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళాము. తక్షణం ఇవ్వకపోతే మేము ఇక్కడ ఉపాసం ఉండి కూడా మేము చనిపోవడానికి కూడా సిద్ధము. మేము చాలా మంది, వందలాది మంది ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకాలు నబాబ్ చేతుల్లో 4,500 మంది చనిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ భయపడకుండా ప్రజాస్వామ్యంలో ఇలా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూ ఉంది. మేము చనిపోవడం మాకు కొత్త ఏం కాదు, మేము చనిపోయిన మా ఎర్రజెండా ఇక్కడ పోదు. అందుకే దయచేసి మాకు ఆర్డీఓ గారా, కలెక్టర్ గారి నుంచి ఫోన్ రావాలని సందర్భంగా నేను భాషం యాదగిరి జర్నలిస్ట్గా వీక్షకులతో విజ్ఞప్తి చేస్తున్నాను. జనతా తెలుగు టీవీ అది జనానికి సంబంధించింది, జనం నుంచి పుట్టుకొచ్చింది, జనమే జర్నలిస్టుగా పుట్టుకొచ్చింది. ప్రజలను సాధికారులను చేయాలంటే జనతా తెలుగు టీవీని ఆదరించండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కప్పర్ ప్రసాదరావు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. జనతా టీవీ ప్రజల కోసం వస్తుంది, ప్రజల సమస్యల్ని వెలికితీసి ప్రభుత్వం పైన పోరాడేందుకు ఒక ఆయుధంగా మీ ముందుకు వస్తుంది. కాబట్టి జనతా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, జనతా టీవీని ఆదరించండి. జనతా తెలుగు టీవీ పేరులోనే జనతా అనే పేరు, అది మనందరి ఛానల్. మన వార్తలు ఉంటాయి అందులో, మన గురించి తాపత్రయపడే ఛానల్. అందుకని జనతా మీ జనతా సబ్స్క్రైబ్ చేసి దానికి చూసి మీరు దానికి మరింత వ్యాప్తి చేయాలని అందరినీ సందర్భంగా కోరుతూ. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్, భువనగిరి. డాక్టర్ పి రిత్విక్, ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడు.